దృష్టిలో పెట్టుకుని జనవరి నెలలో 15 ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సిఆర్ఓ ఉమాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07425 కాజీగూడ కాకినాడ పోర్ట్ ప్రత్యేక రైలు జనవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 6:45 బయలుదేరి మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 6 కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. నెంబర్ 07426 కాకినాడ పోర్ట్ కాజీగూడ ప్రత్యేక రైలు జనవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5:30 బయలుదేరి పైన తెలిపిన స్టేషన్ల మీదుగా తిరుగు ప్రయాణమై మరుసటి రోజు వేకువజావున 5:10 కాచిగూడ చేరుకుంటుంది. నెంబర్ 07016 కాచిగూడ విశాఖపట్నం ప్రత్యేక రైలు జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 విశాఖపట్నం చేరుకుంటుంది. నెంబర్ 07435 కాకినాడ టౌన్ సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 22 తేదీ సాయంత్రం 6 బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 6 సికింద్రాబాద్ చేరుకుంటుంది. నెంబర్ 07436 సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైలు ఈ నెల 23 తేదీన రాత్రి 7:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:20 కాకినాడ టౌన్కి చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్ స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయని చెప్పారు.